పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘంల సమావేశం అధికారుల నిర్లక్ష్యంపై జడ్పీ చైర్మన్ పుట్ట మధు సీరియస్. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా అభిషేకం ప్రత్యేక పూజలు భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ. పెద్దపల్లి రైల్వే స్టేషన్ వద్ద రెండు కార్లు ఢీ, కాలువలో పడ్డ కారు, ఆరుగురికి గాయాలు. గోనె ఆరోపణలపై మంత్రి కొప్పుల సమాధానం చెప్పాలి. మంత్రి 72 ఎకరాల ఇనాం భూమిని అమ్ముకున్నట్టు అడ్లూరి లక్ష్మణ్ ఆరోపణ. పెద్దపల్లిలో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల దీక్షలు సంఘీభావం తెలిపిన సిపిఎం ఎస్ఎఫ్ఐ నాయకులు. ఏబివిపి ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా, ఇంటర్ ఫలితాలను పునః సమీక్షించాలని డిమాండ్. రంగాపూర్ పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ బెంచీల వితరణ, హెచ్ఎం రవీందర్ కు ఘన సన్మానం. పెద్దపల్లి పిఎస్ఎస్ పరిధిలో ఏర్పాటు చేయబడిన కేంద్రాల ద్వారా ఇంతవరకు 1500 మంది రైతుల నుండి 133,500 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలియజేసిన పెద్దపల్లి పిఎస్ఎస్ చైర్మన్.